మన దృష్టికి పని పూర్తవడం అంటే ఏమనుకుంటాం తెలుసా, 60 సంవత్సరాలు అంటాం. గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ ఎప్పటికి ఇస్తున్నారు, 60 సంవత్సరాలు కదండి ఇచ్చేది. ఇక నువ్వు తర్వాత పని చేస్తానన్నా మేము నీతో పని చేయించుకుంటే నువ్వు చేసేది పర్ఫెక్ట్గా 60 సంవత్సరాల్లో పే చేయగలవన్నారు. గవర్నమెంట్ ఏం చేసండి, రిటైర్మెంట్ ఇచ్చింది. మరి దేవుడైతే 60 కాదు, నువ్వు బ్రతికినంతకాలం దేవుని పని చేయలేదు. 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, చివరిగా వెళ్ళిపోతే మంచి కాన్సెప్ట్ పాటరాస్ వెళ్ళిపెట్టు. సరేనా, ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఉంది, కానీ దేవుడు ఉద్యోగులకు నో రిటైర్మెంట్ అన్నాడు. ఆ పని ఎప్పుడవచ్చు, 40లో పూర్తయిపోవచ్చు, 50లో పూర్తయిపోవచ్చు, 80లో పూర్తయిపోవచ్చు, 120లో కూడా పూర్తవచ్చు. ఆయన ఇష్టం, ఆయన రాసేసిన కాలం పనికాలం ఎంతకాలం అయితే ఆయుష్ రాయించాడు అప్పటి వరకు మనం ఏం చేయాలి, పని చేయాలి. ఈ పనులో కనుక అశ్రద్ధను చూపించామా, నో ఎంట్రీ. ఎక్కడికండి, పరలోకానికి నువ్వు రావన్నాడు అంతే. కానీ ఈరోజు పని చేస్తేనే పరలోకం, దేవుడిచ్చిన పని పూర్తి చేస్తేనే పరలోకం అన్న కాన్సెప్ట్ చాలా సంఘాలలో మాయమైపోయిందా లేదా? గుడికొస్తే పరలోకం అన్నారు వాళ్ళు. బైబిల్ ఏముందో తెలుసా, పని చేస్తే పరలోకం అన్నాడు. మరి ఆ పని కూడా ఎలా చేయాలి, కుట్రలతో, కుతంత్రాలతో, కుళ్ళుమోతుతనంతో. కొంతమంది అసూయ ఏమంటే పక్క సంఘంలో మీటింగ్ పెట్టించారు అనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళేంటి పెట్టించారు, మేము పెట్టించలేమని చెప్పి పోటీగా పెడతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి కూడా పరలోకంలో నో ఎంట్రీ. ఎలా చేయాలట, మంచి మనసుతో, యథార్థతతో, నీతితో, పవిత్రతతో ఏం చేయాలి, దేవుని పనిని ఇచ్చిన ఆయుష్కాలంలో పూర్తి చేయాలి. అది చేయడానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళ బ్రతుకులు వెలిగిపోతూ ఉంటాయి. 70, 80, 90 ఆయాసం దుఃఖమే. మోషే ఆకారంలో పనిచేశాడుగా, ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా, 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా, 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే, 100, 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే, ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70, 80, 90 ఆయాసం దుఃఖమే. మోషే ఆకారంలో పనిచేశాడుగా, ముసలోటిని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుంది.